హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పుల్ల పుల్లగా కారం కారంగా నోరూరించే చిక్కటి వంకాయ పులుసు. ఎంత టేస్టీగా ఉంటుందంటే చేపల పులుసు కంటే సూపర్గా ఉంటుంది. వంకాయ తినని వాళ్ళు కూడా ఈ పులుసుని కమ్మగా తినేస్తారు, అంత బాగుంటుంది. అప్పుడప్పుడు నోరు బాగున్నప్పుడు ఇలాంటి టేస్టీ ఫుడ్ తింటే నాలుక సెట్ అయిపోతుంది. ఇది నెల్లూరి వంకాయ స్పెషల్ పులుసు, చాలా బాగుంటుంది. ఈ ఒక్క కూర చాలండి, అన్నం మొత్తం తినేస్తారు, అంత బాగుంటుంది. ఒక్కసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు నా వీడియోస్ని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ టేస్టీ టేస్టీ వంకాయ పులుసుని చేసుకోవాలంటే మనం ముందుగా ఒక పొడిని రెడీ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల వేరుశనగపప్పు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొలతలన్నీ నేను ఒకే స్పూన్తో చెప్తున్నానండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఎండు కొబ్బరి ముక్కల్ని, వేరుశనగపప్పుని 2-3 నిమిషాలు టాస్ చేసుకున్నాక 1/10 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేశాక ఒకసారి అలా కలుపుకొని 3 స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పచ్చెనపప్పు కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఒక్కొక్క రకం దినుసులు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టి పప్పుల్ని నిదానంగా మాడకుండా వేయించుకోవాలి. 1 నిమిషం పచ్చెనపప్పుని కూడా వేయించుకున్నాక 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు కూడా వేశాక మరో 2 నిమిషాలు పప్పులన్నిటిని నిదానంగా వేయించుకోవాలి. ఈ పులుసుకి టేస్ట్ తీసుకొచ్చేదే ఈ పొడి అండి. ఈ పొడిని చేసి బాటిల్లో పెట్టుకుంటే 1 నెల రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా చక్కగా వేగాక 2 స్పూన్లు నువ్వులు వేసుకుందాం. తర్వాత 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ మెంతులు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ త్వరగా వేగిపోయాయి కాబట్టి పప్పులన్నీ వేగాక వేసుకోవాలి. 2 సెకండ్లు అలా కలుపుతూ వెంట వెంటనే మిగతావన్నీ కూడా వేసేసుకోవాలి. మెంతులు కూడా వేగాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఆవాలు చిట్టపట్టమన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకొని వీటన్నిటిని చల్లారనివ్వాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన పులుసు పొడి రెడీ. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి, సో చూపించలేదు. వంకాయ పులుసు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 5 స్పూన్ల నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, 2 మినపప్పు, 2 పచ్చెనపప్పు, 2 ఎండుమిర్చి, కచ్చాబచ్చాగా దంచిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. వెల్లుల్లి కరివేపాకు వేయగానే తాలింపు గుమగుమలాడుతుందండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కూడా మధ్యకు చీల్చుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 2 నిమిషాలు అలా టాస్ చేస్తే చాలండి, ఎక్కువ వేగకూడదు. వెంటనే 2 మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు ఉడికితే చాలు, వేగక్కర్లేదు. 2 నిమిషాలు అయింది కదా, మూత తీసి చూద్దాం. ఇలా లైట్గా మగ్గిన టొమాటో ఉల్లిపాయ ముక్కల్లో కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసేద్దాం. ఒక్కొక్క వంకాయని 4 భాగాలుగా గుత్తి వంకాయలా కోసుకొని వేసుకోవాలి. ఇలా అన్నమాట, ఇవి మా నెల్లూరు వంకాయలండి, భలే లేతగా ఉన్నాయి. ఈ వంకాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, లేతవు కదా, 5 నిమిషాల్లో మేగడలాగా మగ్గిపోతాయి. మార్కెట్కి వెళ్తే చాలు, లేత వంకాయలని చూస్తే కొనుక్కోకుండా ఎవరు వెనక్కి రావు కదండి అన్నట్టు. ఈ వంకాయల్ని ముందే కట్ చేస్తే ఉప్పు నీళ్ళలో వేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ వంకాయల్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి 5-6 నిమిషాలు మగ్గించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేత వంకాయలు కదండి, కాసేపట్లో మగ్గిపోతాయి. ఈ పులుసులో వంకాయలు ఎంత కమ్మగా ఉంటాయంటే ఒక్కొక్కరు 4-5 వంకాయలు తినేస్తారు. ఈ వంకాయలు మగ్గేలోపు మనం చింతపండు నుంచి పులుసు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ముందు ఇలా చిక్కగా పులుసు తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇంకొకసారి నీళ్లు పోసి కూడా పులుసు తీసుకోవచ్చు. ఈ వంకాయ ముక్కల్లో నీళ్ళు ఏమి వేయకూడదండి, ఇలానే ఉల్లిపాయ ముక్కల్లో నూనెలో మగ్గిపోవాలి.
అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. వంకాయలు మగ్గేలోపు ఒక చిన్న చిట్కా చెప్పుకుందాం. పిల్లలకు కానీ పెద్దలకు కానీ లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ట్యాబ్లెట్ కంటే ముందు ఇది వాడి చూడండి. మోషన్స్ ఇట్టే తగ్గిపోతాయి. పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ వాము రెండు కలిపి నోట్లో వేసుకొని కచ్చాబచ్చాగా నవ్వులేసి మంచినీళ్ళు తాగేసేయండి. 10 నిమిషాల్లోనే ట్యాబ్లెట్ కంటే ఫాస్ట్గా తగ్గిపోతాయంట. వంకాయలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్ల కారం వేశానండి, మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కిలోకి కొద్దిగా తక్కువగా వంకాయలు తీసుకున్నానండి. కారం కూడా వేసుకున్నాక మరోసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మన ఇంట్లో తినే ఉప్పు కారాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు వేసుకోవాలి. అందుకే ఏ కూరలో అయినా ముందు కొద్దిగా వేసుకొని లాస్ట్లో ఒకసారి సరి చూసుకొని సరిపోను వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా వంకాయలు ఉడికిపోయాయి కదండి, కూర చూస్తానికి చాలా బాగుంది కదా, ఇలా కూడా తినేయచ్చండి ఈ కూరని. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకుందాం. ఒకసారి ఈ చిక్కటి పులుసు పోసాక మరికొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంకోసారి కూడా పులుసు పోసుకుందాం. నేనైతే ఈ ప్యాన్ నిండా పులుసు పెట్టేస్తున్నానండి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇది. ఇలా పులుసు మొత్తం పోసేశాక ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. దీన్ని మొత్తం బాగా కలిపి 5-6 నిమిషాలు చక్కగా ఉడికించుకుందాం. చింతపండు పులుసు పచ్చివాసన పోవాలి కదా, మూత ఫుల్గా పెట్టకుండా ఇలా పక్కకు పెట్టి ఉడికించుకోవాలి. కాసేపటికి పులుసు ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ పులుసులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పులుసు పొడిని వేసుకుందాం. నేనైతే 2.5 స్పూన్ పొడి వేశానండి. పులుసు చిక్కదనాన్ని బట్టి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడి వేశాక పులుసుని చక్కగా కలుపుకోవాలి. పొడి మొత్తం పులుసులో కలిసిపోవాలి ఉండలు లేకుండా. బాగా కలిపాక ఇలా చిక్కబడిందండి పులుసు. ఇప్పుడు ఒకేసారి ఉప్పు కారం సరి చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. ఈలోపు ఒక మంచి మాటను చెప్పుకుందాం. ఇప్పుడున్న చీకటిని కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు, బీ పాజిటివ్. ఈ పులుసు అన్నం ఎంత తిన్నా వేగుడు కొట్టదండి. ఈ పులుసు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటే 2 రోజులు నిల్వ ఉంటుందండి. పూట పూటకి టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇది అన్నంలోకే కాదండి, బిర్యానీ పులావులోకి కూడా బాగుంటుంది. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఈ టేస్టీ టేస్టీ చిక్కటి వంకాయ పులుసు రెడీ. ఒక్కసారి చేసి పెట్టండి ఈ వంకాయ పులుసుని, ఇంట్లో వాళ్ళందరూ ఫ్యాన్ అయిపోతారు మీకు. ఈ పులుసు పొడి మిగిలింది స్టోర్ చేసుకొని కోడిగుడ్ల పులుసు, శాంగడ్ల పులుసు ఇలాంటి పులుసుల్లో కూడా వేసుకోవచ్చండి. ఏ పులుసు అయినా సరే ఈ పొడి వేయగానే టేస్ట్ అద్దిరిపోద్ది. మరి మీరెప్పుడు చేస్తున్నారు ఈ పులుసుని? పుల్ల పుల్లగా, కారం కారంగా, ఘాట్ ఘాట్గా భలే ఉంటుందండి టేస్ట్. కొన్ని టేస్ట్ని అస్సలు మిస్ అవ్వకూడదండి, డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఈ టేస్టీ టేస్టీ పులుసుని. వేడివేడి అన్నం, వేడివేడి పులుసు కాలిపోతుందండి చెయ్య. ఈ వీడియో ఎలా అనిపించిందండి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.